తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో ఆధార్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఐటీ గ్రిడ్ సంస్థ తమ సర్వర్ల నుంచి అక్రమంగా చట్టవిరుద్ధంగా డేటా చోరీ చేయలేదని స్పష్టం చేసింది. తమకు సంబంధించిన కేంద్రీకృత సమాచార నిల్వ కేంద్రంతో పాటు సర్వర్లు అత్యంత భద్రంగా ఉన్నాయని తెలిపింది. బుధవారం దీనిపై యుఐడిఏఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్ చట్టానికి విరుద్ధంగా ఐటీ గ్రిడ్ సంస్థ పెద్ద సంఖ్యలో పౌరుల వివరాలు సేకరించినట్లు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదిక ఇచ్చింది. పలు సర్వీస్ ప్రొవైడర్లు వ్యక్తుల నుంచి నేరుగా వారి ఆధార్ ఇతర వివరాలు సేకరించడం సాధారణంగా జరిగేది. అయితే ఈ సమాచారాన్ని నిర్దిష్టంగా దేనికోసం సేకరించారో దానికోసమే వినియోగించాలి. సదరు వ్యక్తి సమ్మతం లేకుండా సమాచారాన్ని ఇతర వ్యక్తులకు అందించకూడదు. ఆధార్ చట్టానికి వ్యతిరేకంగా ఆ సమాచారాన్ని సేకరించినా, నిల్వ చేసినా, ఉపయోగించినా అందుకు బాధ్యులైన వారిని ప్రాసిక్యూట్ చేయవచ్చని యుఐడిఏఐ ప్రకటించింది.